పార్టీ ఇంగ్లీష్కి వ్యతిరేకం, పేదవాళ్ళు ఇంగ్లీష్ చదువుకోవడానికి వ్యతిరేకమని వీళ్ళు ఒక అబద్ధపు ప్రచారాన్ని, మోసపూరిత ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు. అసలు సమైక్య రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 95 నుంచి 2004 వరకు కానీ, 83 నుంచి అప్పుడు 95 వరకు ఎన్టీఆర్ అన్న నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి. అలాగే అన్ని రంగాల్లో అటు తెలుగు భాషలో కానీ ఇంగ్లీష్లో కానీ అన్ని రంగాల్ని కూడా అన్ని రకాలుగా స్కూల్స్లో ఎడ్యుకేషన్ని హై స్టాండర్డ్లో ప్రమోట్ చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. దానివల్ల ఇవాళ ఆ రోజు తీసుకొచ్చినటువంటి విద్యారంగంలో రిఫార్మ్స్ వల్ల ఐటీ వైపు ఎస్సీ విద్యార్థులు, ఎస్టీ విద్యార్థులు, బీసీ వాళ్ళు, మైనార్టీ ఎస్టీ కులాలు చెందిన అనేక మంది తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాల వల్ల, చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి పాలసీల వల్ల ఇవాళ ప్రపంచంలోనే బీసీ కులాలు, ఎస్సీ కులాలు, మైనార్టీ కులాలు, పేదవాళ్ళందరూ కూడా అత్యున్నతమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు తెలుగు వారందరూ కూడా విదేశాల్లో బ్రహ్మాండంగా స్థిరపడ్డారు. దానికి గతంలో సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఆరో చంద్రబాబు గారు ఉన్నప్పుడు నిదర్శనమే ఐటీసీటీ. ఐటీ రంగంలో పెద్ద ఎత్తున ప్రమోట్ చేసి పెద్ద ఎత్తున ఇవాళ లక్షల మంది విద్యార్థులు అక్కడ చదువుకుంటూ సైఫరాబాద్ నగరంలో ఉద్యోగం చేసుకుంటూ ఉన్నారు. 2014లో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక వీళ్ళు చెప్తూ ఉన్నారు, విద్యా వ్యవస్థని మేము వచ్చినాకే పటిష్టం చేశాం, మేము రాబట్టే ఇవాళ స్కూల్స్ అన్నిటిని నాడు నేడు అని చెప్పి ఒక కార్యక్రమం తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉంది. ఏం చేశారండి నాడు నేడు? మీరు నేడు రేపు అనే ప్రోగ్రాం కనుక ఒకసారి తీసుకుంటే నాడు నేడు అని స్కూళ్ళకి, పంచాయతీ ఆఫీసులకి, అలాగే జాతీయ జెండాలకి, ఆఖరికి మహాత్మా గాంధీ గారి విగ్రహానికి కూడా మీ పార్టీ రంగులు పులపడం తప్పితే నాడు నేడు అనేది ఒక బోగస్ ప్రోగ్రాము. మీరు నాడు నేడు కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించింది లేదు. ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకి, స్కూళ్ళకి చేసింది ఏమీ లేదు. మీరు ఏదో చెప్పుకొని, ఏదో చేశామని చెప్పుకొని తాపత్రయం పొందుతున్నారు తప్పితే ఎక్కడా కూడా మీరు చేసినటువంటి కార్యక్రమం ఏమీ లేదు. మేము చెప్తున్నాం, మా ప్రభుత్వ హయాంలో ప్రాథమిక విద్యను కానీ, జెడ్పీ స్కూల్స్ని కానీ, మున్సిపల్ స్కూల్స్ని కానీ సమూల మార్పులు తీసుకొచ్చి ఏ విధంగా విద్యని పేదవాళ్ళకి అందించాం, దాని ప్రతిఫలాలు ఏ విధంగా వచ్చినాయో మేము చెప్తా ఉన్నాం. ఇదిగో ఇది నీతి ఆయోగ్ రిపోర్ట్ 2016-17కి. భారతదేశంలోనే మేము ఇచ్చింది కాదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ తయారు చేసిన రిపోర్ట్ కాదు, నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్. భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలో 1 ప్లస్ వచ్చిందని చెప్పి నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్. నిన్న బొగ్గన రాజేంద్ర ప్రసాద్ గారు చెప్తా ఉన్నాడు, ఆయన ఎక్కడో అవాస్తవాలైనటువంటి కాగితాలు, సాక్షిపత్రిక పాంప్లెట్లు తీసుకొచ్చి మీడియాకు చూపించి గత 5 సంవత్సరాలు అన్ని వ్యవస్థలు నాశనం అయిపోయినాయి అని చెప్తా ఉన్నాడు. అన్ని వ్యవస్థలు పోయినాయి అని చెప్తా ఉన్నాడు. ఇదిగో విద్యా వ్యవస్థలో భారతదేశంలోనే నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి ఇప్పుడు చిన్న రిపోర్టు కాదు, 2016-17లో ఆంధ్రప్రదేశ్ 1 ర్యాంకు నీతి ఆయోగ్ ఆనాడు ఇచ్చింది. కొంచెం తెలుసుకొని మీ రాజకీయ ప్రయోజనాల కోసం అన్నిటిని వాడకుండా మీరేం చేశారో చెప్పుకోండి, మీరు ఏం చేస్తారో చెప్పుకోండి.
అంతేగాని మీరు ఇట్లాగా ఒక ద్వంద్వ వైఖరి ఆ రోజేమో తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన జీవోల మీద తెలుగుకు తెలుగుదేశం పాలనలో తెలుగుకు తూట్లు సాక్షి పత్రికలో ఇష్టారీతిన ఆ రోజు మీరు ప్రచురించారు. ఈ ఎడ్యుకేషన్ వ్యవస్థలో ప్రైమరీ ఎడ్యుకేషన్లో ఫస్ట్ టు టెన్త్ క్లాసు ఇంగ్లీష్ ఉండాలని మొట్టమొదటి జీవో తీసుకొచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఆ రోజు మీరు ఈ విధంగా తెలుగుకు తూట్లు తెలుగుకు బూట్లు తెలుగును తొక్కేస్తున్నారు అట్లాగని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, మీ సాక్షిపత్రిక మాట్లాడింది, మీ ఎమ్మెల్యేలు నాయకులు ఇంటింటికి తిరిగి ఊరూరుగా తిరిగి చెప్పారు. అలాగే ఇంగ్లీషు భాష అవసరం గురించి మొట్టమొదట స్పందించింది తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయి, జీవోలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఇవాళ మేము చెప్పినవి కాదు, ఇవాళ మేము చూపించేవి కాదు, అన్నీ కూడా మాతృభాషకు మంగళం. సాక్షి పత్రిక మాతృభాషకు మంగళం. ఎప్పుడిది డేటు? 2018 ఫిబ్రవరి 25 తారీఖు. ఎన్ని ఎవరండి, ఎన్ని మేమండి, ఎవరు చూపిస్తున్నారు ఇవాళ? మీ పత్రికలో, మీ పార్టీ పత్రికలో మీరు చేసినటువంటి కార్యక్రమాలు చెప్తూ ఆ రోజు ఇచ్చినటువంటి జీవో నెంబరు 14 జీవో. ప్రాథమిక విద్యలో నుంచే, విద్యాస్థాయి నుంచే ఇంగ్లీషు ఉండాలని తెలుగుదేశం ప్రభుత్వం చెప్పింది, చంద్రబాబు గారు చెప్పింది. ఏదైనా తెలుగుదేశం ప్రభుత్వం చేసిందంటే ఒక దూర ఆలోచనతో విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని, మీకులాగా ద్వంద్వ వైఖరి కాదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఇంగ్లీష్ వద్దు, తెలుగు ముద్దు, తెలుగు మాతృభాష అని పెద్ద పెద్ద ట్విట్లు, పెద్ద పెద్ద హెడ్డింగులతో సాక్షి పత్రికల్లో మీరు రాశారు. మీ అధికారంలో మళ్ళా మీరు రాగానే ఇవాళ మాతృభాష వద్దు, ఇంగ్లీష్ను మేమే కనిపెట్టాం, ఏబీసీడీలు మేమే, మా జగన్మోహన్ రెడ్డి గారే కనుక్కున్నారు, ఏబీసీడీలు మా పేదవాళ్ళకి ఇస్తుంటే తెలుగుదేశం పార్టీ అడ్డుపడుతుందని చెప్పి మీరే మాట్లాడుతూ ఉన్నారు. అంటే ద్వంద్వ వైఖరి. దీని మీద సమగ్రమైనటువంటి చర్చకు సిద్ధమా? ఈ ప్రభుత్వాన్ని సవాల్ చేస్తూ ఉన్నాం. రేపు అసెంబ్లీ జరుగుతూ ఉంది, 9 నుంచి రండి, ఒక సబ్జెక్టుగా తీసుకోండి దీన్ని, ఒక పూట కేటాయించండి. అసలు ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చింది ఎవరు? ఏ జీవో ఏం చెప్తుంది? జీవో నెంబర్ 14 ఏం చెప్తుంది? జీవో నెంబర్ 53 ఏం చెప్తుంది? ఏ సంవత్సరంలో ఏ జీవో తీసుకొచ్చారు? అలాగే తెలుగు అకాడమీ ఎవరు స్థాపించారు? తెలుగు భాషను ఎవరైతే ఎవరు ఏ విధంగా ప్రమోట్ చేశారు? అలాగే ఆంగ్లాన్ని అన్ని రకాలుగా ముందు తీసుకొచ్చింది ఎవరు అనేది చర్చ పెట్టండి. సవాల్ చేస్తూ ఉన్నాం. మీరు సిద్ధమా? 151 ఎమ్మెల్యేలు ఉన్నారు మీరు అసెంబ్లీలో. 9 నుంచి అసెంబ్లీ జరుగుతూ ఉంది, తీసుకోండి. మీకు దమ్ముంటే ఒక సబ్జెక్టుగా తీసుకోండి. దీని మీద 1 గంట 2 గంటలు చర్చిద్దాం. అసెంబ్లీ సాక్షిగానే వాస్తవాలు బయటకు వెళ్తాయి. మీకు అది చేత కాదు. మీరు ఎంతసేపు పబ్లిక్ మీటింగుల్లో, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లో ఏదో మీరేదో భాషను కనిపెట్టి ఇవాళ పేదవాళ్ళకి ఇస్తా ఉన్నాము అన్నట్టు చెప్పుకోవడం తప్పితే, ఇవాళ గురుకులాల కాడించి ప్రైమరీ ఎడ్యుకేషన్లో ఇంగ్లీష్ ప్రవేశపెట్టిన కాడించి తెలుగు భాష మీదకి భాషకి ప్రాధాన్యం ఇచ్చిన దాన్ని కాడించి ఐటీ వరకు దేని మీదైనా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో అసెంబ్లీలో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే బయటైనా సరే మీడియా సాక్షిగా చర్చకి సిద్ధంగా తెలుగుదేశం పార్టీ ఉంది. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు, భాషను మీ రాజకీయ ప్రయోజనాలకి వాడుకోవద్దు. ప్రాథమికంగా ప్రైమరీ ఎడ్యుకేషన్లో స్కూల్స్ని సన్నద్ధం చేయండి. ఇవాళ ఉన్నటువంటి అప్పుడు
డిఎస్సి ఎగ్జామ్స్ ఎవరు చేశారండి? రాజశేఖర రెడ్డి గారు 4 సార్లు పెట్టాడు. తెలుగుదేశం ప్రభుత్వం అయి వచ్చిన 9 ఏళ్లలో 9 సార్లు పెట్టిందప్పుడు అన్ని ఎగ్జామ్స్లో స్కూల్స్ని పటిష్టం చేయడం కానీ వాళ్ళ టీచింగ్ స్టాఫ్ని పటిష్టం చేయడం కానీ అన్ని రకాలుగా తెలుగుదేశం ప్రభుత్వం విద్యా వ్యవస్థని అండగా అభివృద్ధి చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు, ఆయన ఆధ్వర్యంలోనే ఈ వ్యవస్థలన్నీ అన్ని రకాలుగా ముందుకెళ్ళి మీ ఆధ్వర్యంలో మీకు రహస్య ఎజెండాలు ఉన్నాయి. ఇవాళ నిర్బంధ ఇంగ్లీష్ విద్యను పెడుతున్నారు, దీనివల్ల డ్రాప్అవుట్స్ పెరుగుతాయి. అమ్మఒడి పథకం ఏం చెప్తున్నారండి మీరు? 75% అటెండెన్స్ ఉంటేనే అమ్మఒడి పథకం అంటున్నారు. అంటే నిర్బంధ ఇంగ్లీషు విద్యని మీరు ఎక్కడా ప్రిపేర్ చేయకుండా, టీచింగ్ స్టాఫ్ని, టీచర్ని, మాస్టర్స్ని ఎవరిని కూడా ప్రిపేర్ చేయకుండా మీ ఇష్టారీతిని మీరు పెడితే రేపు గ్రామాల్లో పేదవాళ్ళు మాకు ఈ భాష అర్థం కావట్లేదు, వీళ్ళు చెప్పే అర్థం కావట్లేదు, లేదంటే చెప్పే టీచింగ్ స్టాఫ్కి వాళ్ళకి రాక రేపు డ్రాప్అవుట్స్ పెరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? ప్రభుత్వం బాధ్యత వహిస్తా? లేదంటే 75% లోపలొస్తే అమ్మఒడి పథకం ఎగ్గొడతానిక? ఏ రహస్య ఎజెండాలు దీంట్లో అమలవుతూ ఉన్నాయి? మీరే అప్పుడు సాక్షులు ఇష్టారీతిన నారాయణ వాళ్ళకి స్కూల్స్కి ఫేవర్ చేయడం కోసం ఈ పెడుతున్నారు జీవో నెంబర్లు తీసుకొచ్చి ఇంగ్లీష్ని బలవంతంగా రుద్దుతున్నారు అన్నది మీరే. ఇవాళ మీరు చేస్తూ ఆ కార్యక్రమాన్ని ఎవరికి మేలు చేయటం కోసం ఇవాళ ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ మీకులాగా అప్పుడొక మాట ఇప్పుడొక మాట చెప్పదు, ఎప్పుడో ఒకటే మాట. మేము ఇచ్చినటువంటి ప్రతి దానికి జీవో సాక్ష్యాలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. అన్ని రకాలుగా విద్యార్థులకి, పేదవాళ్ళకి, ఎస్సీకి, బీసీలకి, ఎస్టీలకి, మైనార్టీలకి మేలు జరిగే విధంగా ఏదైనా ఒక పక్క పథకంతో వ్యూహంతో వాళ్ళకి మేలు చేరేయాలని ఆలోచించింది ఒక తెలుగుదేశం పార్టీయే కానీ ఒక రాజకీయ ప్రయోజనాల కోసం భాషని విద్యార్థుల జీవితాలతో పేదవాళ్లతో ఆడుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఈ సందర్భంగా మరొకసారి ఈ దీన్ని పునఃసమీక్షణ చేయమని తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పూర్తిగా ఎవరు చేశారో దీని మీద చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని అసెంబ్లీలో కూడా టైం కేటాయించమని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఇంగ్లీషు భాషని ప్రాథమిక విద్యలో, ఇంగ్లీష్ని ఈయనేదో పేదవాళ్ళకి అందిస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తూ ఉంది అని గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు అని ఈయన కానీ నిన్న మాట్లాడినటువంటి బుగ్గన రాజేంద్ర ప్రసాద్ గారు కానీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దీని మీద నిజాలు ప్రజలకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 2019 అధికారంలోకి వచ్చినాక ఈయనేదో ఏబీసీడీలు కనుక్కున్నట్టు, అసలు ఇంగ్లీషు భాషని జాతికి ఈయనే పరిచయం చేస్తున్నట్టు, ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకి ఇంగ్లీష్ని ఈయన వచ్చినాకే వాళ్ళు ఇంగ్లీషు భాషని ఎస్సీలకి, బీసీలకి, ఎస్టీలకి, పేద విద్యార్థులకి పరిచయం చేస్తున్నట్టు మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఇది పూర్తి సత్యదూరం. గతంలో ఈ రాష్ట్రంలోని సమైక్య ఆంధ్రప్రదేశ్లో కానీ, విభజించినటువంటి 13 జిల్లాల నవ్య ఆంధ్రప్రదేశ్లో కానీ, ఈ రాష్ట్రంలో పిల్లలందరూ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు
తమ జీవితాన్ని గొప్పగా ఉండేటట్టుగా గతంలో చంద్రబాబు గారి ప్రభుత్వం అనేకమైన నిర్ణయాలు తీసుకుంది. ఆ రోజు ప్రతిపక్షంలో 2016 నాడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఒక ట్వీట్ చేశాడు. దేశ భాషలందు తెలుగు లెస్స, మాతృభాష మన ప్రాచీన సంపద, కాపాడుకుందాం పెంపొందిద్దాం తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు అని చెప్పి ఒక ట్వీట్ చేశారు. సంతోషం. అలాగే సాక్షి పత్రిక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పత్రిక, కేసీఆర్ను చూసి నేర్చుకోండి, ఆయన రెండు భాషలకి ప్రాధాన్యత కల్పిస్తూ ఉన్నాడు అని ముఖ్యమంత్రి ప్రథమ అనుచరుల్లాగా ఉన్నటువంటి వాళ్ళ యార్లగడ్డ గారు ఈయన సాక్షి పత్రికలోనే ఈయన మాట్లాడింది. ఎప్పుడు? 15 సెప్టెంబర్ 2017 వాళ్ళు ఇచ్చినటువంటి పత్రికలోనే, వాళ్ళ పత్రికలోనే స్టేట్మెంటు. అలాగే ఇంకా సాక్షి పత్రిక అనేకమైనటువంటి కథనాల్ని ఆ రోజు ప్రచురించింది. తెలుగు మాధ్యమం రద్దు చేసే అధికారం ఎవరిది, వీళ్ళకి ఎక్కడిచ్చారు తెలుగుదేశం ప్రభుత్వానికి అని చెప్పింది కూడా వీళ్ళే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. అసలు దీని పూర్వపరాలు కనుక పరిశీలిస్తే తెలుగుదేశం ప్రభుత్వం ఆ రోజు ప్రాథమిక విద్యలో కానీ ఈ రాష్ట్రంలోని విద్యా వ్యవస్థను కానీ సమూలంగా మార్పులు చేసింది చంద్రబాబు గారి ప్రభుత్వంలో, ఆనాటి ముఖ్యమంత్రిగా తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు. దీనికి ఏదో మేము నోటి మాటలుగా చెప్పట్లా, లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాగా జగన్మోహన్ రెడ్డి గారిలాగా భాషను కూడా రాజకీయానికి వాడుకున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గతంలో ఎవరూ చూడలేలాగా భాషను కూడా రాజకీయాల లబ్ధి కోసం వాడుకుంటూ ఏదో బీసీలను ఉద్ధరిస్తున్నావునో, ఎస్సీలను ఉద్ధరిస్తున్నావునో, ఎస్టీలను ఉద్ధరిస్తున్నావునో, పేదవారిని ఉద్ధరిస్తున్నావునో రాజకీయంగా మాట్లాడుతుంది ఇవాళ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దాని ముఖ్యమంత్రి. ఆ రోజు జీవో నెంబరు 14 తీసుకొచ్చాం. ఈ జీవో నెంబరు 14 ద్వారా ఇంగ్లీషు మాధ్యమంలో బోధించాలంటే బోధనా నైపుణ్యం లేని ఉపాధ్యాయులకి ఇంగ్లీష్లో శిక్షణ ఇవ్వటం కానీ, డిస్ట్రిక్ట్ ఇంగ్లీష్ సెంటర్ గుంటూరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ ఇన్స్టిట్యూషన్గా మారుస్తున్నట్టు ఆ రోజు జీవో తీసుకొచ్చాం. అలాగే జీవో నెంబరు 280/2016 తీసుకొచ్చాం. జీవో పట్టణ ప్రాంతంలోని అన్ని మున్సిపల్ స్కూల్స్ని కూడా ఇంగ్లీషులోకి మార్చేటట్టుగా ఆ రోజు జీవో తీసుకొచ్చాం. అలాగే జీవో నెంబరు 78/2017 ఈ జీవో ప్రకారం ప్రైవేట్ పాఠశాలల్లో మరియు ప్రభుత్వం నడిపే రెసిడెన్షియల్ స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం ఉండాలి, మిగిలిన ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఎయిడెడ్ స్కూల్స్ తెలుగు మీడియం కానీ అలాగే ఇంగ్లీష్ మీడియం కూడా ఉండాలని ఖచ్చితంగా ఆ రోజున ఈ జీవోలన్నింటినీ తీసుకొచ్చాం. దీనికన్నా జీవోఎంఎస్ నెంబరు 23/2015 బాలికలు స్కూల్ డ్రాప్అవుట్స్ తగ్గించడానికి ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మైనారిటీ వర్గాల ఆడపిల్లల కోసం భారత ప్రభుత్వం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ద్వారా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు తీసుకొచ్చి అందులో భాగంగా 352 పాఠశాలలు ఏర్పాటు చేయడం జరిగింది. 18
మైనార్టీ పాఠశాలలు, మైనార్టీ బాలికల పాఠశాలలకి విద్యా సంవత్సరం ఆంగ్ల భాష ఆంగ్ల మాధ్యమంలోకి మార్చడానికి ఈ జీవోని తీసుకురావడం జరిగింది. మరి ఇవాళ ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది, ముందవ ఫస్ట్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఖచ్చితంగా ఇంగ్లీష్ విద్యలోనే, ఇంగ్లీషు భాషలోనే పిల్లల మీద రుద్దాలని చూశారు. పెద్ద ఎత్తున మేము తెలుగుదేశం పార్టీ చెప్పేది ఏంటంటే, మీరు ఎటువంటి ప్రిపరేషన్ వర్క్ ప్రిపరేటరీ వర్క్ చేయకుండా ఇవాళ అక్కడ టీచ్ చేసే టీచర్లకి ఎటువంటి ఇది లేకుండా, ప్రిపరేటరీ వర్క్ లేకుండా మీరు రహస్య ఎజెండాలను పెట్టుకొని మీరు ఒకేసారి ఇంగ్లీష్లోనే ఖచ్చితంగా బోధిస్తాం, తెలుగులో చదువుకునే విద్యార్థులకు అవకాశం లేదు అనే విధంగా మీరు మాట్లాడద్దు. మీరు ఎక్స్పర్ట్స్తో వాళ్ళందరికీ భాష మీద ప్రావీణ్యత వచ్చేటట్టు ఇంగ్లీషు భాషని అన్ని స్కూల్స్లో, అటు జెడ్పీ స్కూల్స్లో కానీ మున్సిపల్ స్కూల్స్లో కానీ ఆ రెండు స్కూల్స్లో కూడా ఇంగ్లీషు బోధించేదానికి అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ని సమాయత్తం చేసి దాని తర్వాత మీరు ఇంగ్లీష్ భాష మీద ఇంగ్లీష్ని పూర్తిగా పెట్టుకోండి అని చెప్పి చెప్పాం. ఇవా ప్రతి ఒళ్ళు కూడా వాళ్ళ పార్టీ ప్రయోజనాల కోసం మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళ పార్టీకి ఇదిగా మాట్లాడుతూ ఉన్నారు. అంతే తప్పితే ఇవాళ ఇది 6 నెలలైంది ఇవాళ ప్రభుత్వం అధికారంలోకి, కొత్త ప్రభుత్వం ఇక్కడ కానీ అక్కడ జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ కానీ అధికారంలోకి వచ్చింది. 6 నెలల నుంచి ఇదే మాట మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మా పార్టీ నుంచి అయితే ఎవ్వరూ వెళ్ళేదానికి సిద్ధంగా లేరు. ఒకళ్ళో అరో స్క్రాప్ ఏదన్నా ఉందంటే ఆ స్క్రాప్ పోయింది మాకు. కాబట్టి స్క్రాప్ పోయింది కాబట్టి పోయిన స్క్రాప్ గురించి మేము పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఉన్నవాళ్ళు మాత్రం ఎవరూ వెళ్ళేదానికి సిద్ధంగా లేరు. అన్నవాళ్ళు ఎవరైతే అన్నారో, 20 మందో 30 మందో ఉన్నారని అన్నారో వాళ్ళు చెప్పమని చెప్పండి, పేర్లో ఏదైనా చెప్పమని చెప్పండి, దానికి కూడా మేము మాట్లాడతానికి బాగుంటుంది. ఊరినే గాల్లో ఒక మాట వేసి చంద్రబాబు గారికి వయసు అయిపోయింది, లేదంటే తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది, 20 మంది ఎమ్మెల్యేలు వచ్చేస్తున్నారు అని మాట్లాడినప్పుడు నరేంద్ర మోడీ గారి వయసు, భారత ప్రధానిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారి వయసు ఒకే వయసు, ఏమి బాధలా. ఎంత యాక్టివ్గా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నారో చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతిపక్ష నాయకుడిగా రేపు రాబోయే రోజులు అధికారంలోకి వచ్చే విధంగా ఆయన అట్లాగే ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళ పార్టీల్ని వైపు దృష్టి మళ్లించడం కోసం మాట్లాడే మాటలు తప్పితే ఎక్కడా వాస్తవాలు లేవు. ఆ అన్నీ కూడా అవాస్తవాలని ఖండిస్తూ ఉన్నాం. పోయినోళ్ళు ఇప్పుడు పోయిన 1-2 పోయిన వాళ్ళు అంత స్క్రాప్ వాళ్ళు కాబట్టి పోయారు. వాళ్ళు అనుమించిన వాళ్ళు అనుమించారు. ఇప్పుడు ఇది లేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళు మళ్ళా అక్కడ అనుమించడానికి వెళ్తున్నారు. వీళ్ళకి రాజకీయ పార్టీలు కాదు ముఖ్యం, అధికార పార్టీ ముఖ్యం. అధికారంలో ఎవరుంటే అక్కడికి వెళ్ళిపోతారు, అక్కడ ఉంటారు. మళ్ళీ వాళ్ళు రేపు మళ్ళీ వైసీపీ అధికారం పోతే మళ్ళీ 6 నెలల్లోనే ఇటు వస్తారు. మళ్ళీ మేము ఇక్కడే ఉంటాం, మా పార్టీ ఇది మా ఇంట్లోకి వచ్చినట్టుంది అని, వీళ్ళే సొంత ఇంట్లోకి వచ్చినట్టుందని ఫస్ట్ చెప్పే స్టేట్మెంట్లు కూడా వీళ్ళే చెప్తారు. అవి కూడా వింటాం, మీరు ఉంటారు, మేము ఉంటాం, ఈ కెమెరాలు ఉంటాయి, అందరూ ఉంటాం. ఎక్కడ ఎన్ని ఎక్కడ పో, ఎన్ని ఫ్యాక్టరీ ఆఫ్ మ్యాటర్ ఆఫ్ 3 ఇయర్స్ 4 ఇయర్స్లో జరుగుతాయి, ఎన్ని చూస్తాం. వీళ్ళు వెళ్ళిన వాళ్ళు కూడా జగన్మోహన్, నేను మొన్న కూడా చెప్పా, జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఎవరైతే వైసీపీలో చేరి ఇక్కడ జన్మనిచ్చినటువంటి పార్టీని, నాయకుణ్ణి ఇష్టారీతిని మాట్లాడుతున్నారో వీళ్ళని నమ్మడు. వీళ్ళతో ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డికి ప్రమాదమే.
ఇదంతా టెంపరీ అరేంజ్మెంట్స్ అంతే. వీళ్ళు ఆయన ఏదో పచ్చగా ఉన్నాడు కాబట్టి ఆ పచ్చని చెట్టు కిందకి వెళ్ళి ఏదో లబ్ధి పొందామని వెళ్ళారు. రేపు అక్కడేమన్నా నాలుగు కొమ్మలు ఇరిగినా కొంచెం ఎండటం మొదలుపెట్టినా ఫస్ట్ జంపు జిల్లా నీళ్ళు ఇల్లే ఉంటారు. ఫస్ట్ జంపు జిల్లా నీళ్ళు మళ్ళీ ఇక్కడికి వచ్చి మా సొంత ఇంట్లోకి వచ్చానట్టు సంతోషంగా ఉంది. మా సొంత ఇంట్లోకి వచ్చేసాం మేము, చాలా హ్యాపీగా ఉంది. అక్కడ ఒకరోజు ఉండలేకపోయాం, ఆయన దగ్గర ఈ వాసన వచ్చింది, ఈయన దగ్గర ఇక్కడ ఇది వచ్చింది, కానీ భరించాం, తప్పలేదు మాకు అని మళ్ళీ వీళ్ళే చెప్తారు. కాబట్టి ఇవన్నీ చూసాము, చాలామందిని చేశారు, విన్నాము. కాబట్టి ఎన్నికల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ సుభిక్షంగా ఉంది. ఒక 23 సీట్లు లేదంటే ఈ 3 పార్లమెంట్ వచ్చినాయనో మేమేమి ఇదవ్వాల్సినటువంటి అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ కూడా 2 సీట్ల నుంచి ప్రస్థానం ప్రారంభించింది, గుర్తుపెట్టుకోండి. ఇవాళ మోడీ గారి సుభిక్షమైన నాయకత్వంలో బ్రహ్మాండంగా ఎదిగింది, సంతోషం. ఒక రాజకీయ పార్టీగా వాళ్ళని కూడా మేమేమి ఇదవ్వాల్సిన అవసరంలో వాళ్ళు సంతోషపడతాం. అట్లాగా 2 సీట్లు పార్టీ అయింది కాబట్టి తుడిచిపెట్టుకుపోలా, ఇవాళ 300 సీట్లు వచ్చినాయి అని చెప్పి భవిష్యత్తు ఎప్పుడు అట్లాగే ఉంటుందని చేసే పనిని బట్టి ఉంటుంది. ఖచ్చితంగా మళ్ళీ తెలుగుదేశం పార్టీ మాకైతే ఎటువంటి డోకా లేదు, మాకున్న నాయకత్వంతో ప్రతిష్టమైన నాయకత్వంతో బ్రహ్మాండంగా ముందుకెళ్తామని గుర్తు చేస్తాం. ఓకేనా? జీవోలు ఏమి తీసుకున్నారా కాపీ కట్టించింది? అదే తప్పంటున్నా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి కానించి లేదంటే చంద్రబాబు నాయుడు గారి పిల్లలు కానించి మా పిల్లలు కానించి మీ పిల్లల వరకు అందరం కూడా ఇంగ్లీష్ మీడియమా తెలుగు మీడియమా అనేది కాదు, మంచి చదువులు చదవాలని కోరుకుంటాం. దానికి ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తాం. మేము కూడా ఏం చెప్తున్నాం, ఆ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిందే తెలుగుదేశం పార్టీ. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇగో జీవో నెంబర్ 14 దీంట్లో స్పష్టంగా ఇచ్చాం, మున్సిపల్ స్కూల్స్ కానీ జెడ్పీ స్కూల్స్లో కానీ ఇంగ్లీష్ని 1 నుంచి 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఖచ్చితంగా అమలు చేయమని ఆ రోజు జీవో తెచ్చిందే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఏదో వీళ్ళు కనుక్కున్నట్టు లేదంటే వీళ్ళు అధికారంలోకి వచ్చినాకే స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం పెడుతున్నట్టు వీళ్ళు మాట్లాడటం కరెక్ట్ కాదు. మేమేమంటున్నాం, మీరు టీచింగ్ స్టాఫ్ని ప్రిపేర్ చేయండి, చేసి పక్కాగా అమలు చేయండి. ఇవాళ భారతదేశంలో 29 రాష్ట్రాలు కానీ కేంద్రపాలిత ప్రాంతాల్లో కానీ ఎక్కడ మాతృభాషకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత వాళ్ళు ఇస్తూ ఉన్నారు. కేరళ 1 స్టేట్ ఇండియాలో ఎడ్యుకేషన్లో, నిర్బంధంగా వాళ్ళు ఏమి చేయటంలా, 2 ప్యారలర్గా చేస్తూ ఉన్నారు. అలాగే తమిళనాడు కానీ కర్ణాటక కానీ భారతదేశంలో 29 రాష్ట్రాలు కానీ మిగతా కేంద్ర ప్రాంత పాలిత ప్రాంతాలు కానీ తీసుకోండి. మీరు మేమేమంటున్నాం, విద్యార్థుల జీవితాలతో మీరు ఆడుకోవద్దు, రాజకీయ ప్రయోజనాల కోసం పేదవాళ్ళు ఎస్సీల్ని బీసీల్ని ఇప్పుడే వ్యవస్థను గాడిలో పెట్టాం మేము. తెలుగుదేశం చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కొక్క నాశనం అయిపోయిన వ్యవస్థలన్నింటినీ గాడిలో పెట్టాం. మళ్ళా మీరు అధికారంలోకి వచ్చినాక చిందరవందర చేసి అగమ్య గోచరంలో విద్యార్థుల భవిష్యత్తును పడేయద్దనే మా డిమాండ్. ఇంకా మీరందరూ కూడా ఐడ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్స్. మీ చిల్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్యే, కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్స్. ఐఎమ్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. ఐఎమ్ వాసిరెడ్డి పద్మ, చైర్పర్సన్ ఆఫ్ స్టేట్ ఉమెన్ కమిషన్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్.